అన్నయ్య, అన్నయ్య ఎక్కడికి వెళ్ళాడు? ఏమండి ఇదిగో మీ బట్టలు. ఇవన్నీ మీ దగ్గరికి ఎలా వచ్చినాయి? వాళ్ళ బంధువులు ఎవరో చనిపోయారని కబురొస్తే వెళ్లారు. 5-6 నెలల దాకా రానని చెప్పమని చెప్పారు. 5-6 నెలల వరకు రాడా? ఆడు చచ్చిపోయినా చూడటానికి వెళ్ళాడా? అక్కడ నుండి చంపడానికి వెళ్ళాడా? స్మెల్ వస్తుంది. ఆడు బ్రష్ నా చేతిలోకి ఎలా వచ్చింది? చిచి గోడ మీద బల్లిలా అతుక్కుపోదామని వచ్చావా? ఈ రాత్రికి పార్క్ లో పడుకుంటే పోలే. ఏమి హైదరాబాద్, ఉద్యోగం అన్నా దొరికింది కానీ బ్యాచిలర్స్ కి రూమ్ మాత్రం దొరకట్లేదు. వీడు ప్రజావాళ్ళ షూట్ కేసు కొట్టేసాడు కదూ, దొరికాడు నాకు అండిగాడు. నేను దొంగను ఎందుకు పోతానరా? నా 2 సూట్కేసులు కొట్టేసి దాంట్లో ఒకటి అమ్మేసి నాకే మొసలు కొడతారా నువ్వు? నేనా? నీ మీద ఒట్టయ్యా, నా సూట్ కేసు అది. నా సూట్ కేసు నీ సూట్ కేసు ఎలా అవుతారా? మర్యాదగా ఈ సూట్ కేసు ఇస్తావా లేదంటే పోలీసుని పిలవమంటావా? నువ్వు పిలవద్దు, నేనే పిలుస్తా. ఇక్కడ ఉన్నాను. ఇక్కడ ఏం చేస్తున్నాను? మీ డిపార్ట్మెంట్ ఇంత ఎలర్ట్ గా ఉందా? ఏంట్రా వీళ్ళ గొడవ? సార్, ఆ సూట్ కేసు నాదంటే నాది నీ కొట్టుకుంటారండి. ఇంతకు ఎవరిదా ఆ సూట్ కేసు? నాది సార్. ఏంటే సార్? నేను ఒట్టే చెప్తాను సార్, సూట్ కేసు నాది సార్. నో సార్, యాక్చువల్లీ ఐ లాస్ట్ మై సూట్ కేసు ఇన్ బస్ స్టాండ్. యు ఆర్ స్పీకింగ్ ఇన్ ఇంగ్లీష్? జెంటిల్మెన్ లా ఉన్నావే. ఓ యా, ఐ లాస్ట్ మై సూట్ కేసు ఇన్ బస్ స్టాండ్ యు బేబీ అని నేను కూడా ఇంగ్లీష్ ముక్కలు మారితే బానే ఉంటది సార్. ఏడు సార్, కొండవీటి సింహం లాంటి వాళ్ళు మీరు, మీరు కూడా పప్పులు కాలేశారు. అబ్బా, అన్నతో పోల్చావు కదా సార్. ఓ పని చేద్దా సార్. ఏంటి? ఈ సూట్ కేసులో ఏ రంగు చొక్కాలు ఉన్నాయో అని చెప్పమని చూద్దాం. చెప్పబోయ్. మా అమ్మ సర్దింది సార్ బట్టలు. సార్ నేను చెప్పనండి, దీంట్లో ఆరెంజ్ కలర్ షర్టు దాని మీద చెక్స్ అండి, యెల్లో కలర్ షర్టు దాని మీద చెక్స్ అండి, సిమెంట్ కలర్ షర్టు దాని మీద చెక్స్ అండి. కావాలంటే చూసుకోమని చెప్పండి. చూడండి సార్. చూసుకోండి సార్. చూడండి సార్. అన్ని కరెక్ట్. నేను చెప్పాను కదండి సార్, వాడు సూట్ కేసు కొట్టుకెళ్ళిపోయినప్పుడు అక్కడక్కడ ఓపెన్ చేసి చూసుంటాడు సార్. షట్ యువర్ మౌత్, నువ్వే దొంగవి. నేనా? పోనీ, అతను ఎయిర్టెల్ దగ్గర గుర్తించుకున్నాడో చెప్పండి సార్. సార్ అది నీదా సార్? అది శ్రీ సాయి బాలజీ టైలర్స్ లో గుర్తించాను సార్, కావాల్సిన లేబుల్ చూడండి. కరెక్ట్. ఎరా, నన్నే మోసం చేస్తావా? ఏంటి, నేను మిమ్మల్ని మోసం చేస్తున్నా? దొంగ రూట్రా. నేను దొంగ. ఇది చూడండి, సాయి బాలాజీ టైరస్, ఇది కరెక్టే. ఇదంతా గందరగోళంగా కన్ఫ్యూజ్ గా ఉంది. షట్ ద బాక్స్. ఎస్ సార్. ఈయన తీసుకెళ్లి బొక్కలేసే. వండకుండా కాదు, వీడిని కూడా. పాపం పసివండి, అన్యం పుణ్యానికి అమాయకుడు తీసుకొచ్చి జైల్లో వేస్తారా? ఈ పాపం ఊరికినే పోదు. మీ జీపు ఏ అంబులెన్స్ గుర్తుకపోతా, మీ డెడ్ బాడీస్ పోస్ట్ మార్టం కూడా పని రాకుండా పోతాయి. ఇదేనా? ఇక్కడ నీళ్ళేవు కాబట్టి ఇదేనా శాపం? అరే 104 సార్, శాపాలు ఎవరు పెడతారయ్యా? మహర్షులు సార్. వాళ్ళ కంటికి అలానే కనపడుతున్నాడే, పాప మొదలయ్యండి సార్. ఇది అన్యాయం సార్, నేను ఆఫీస్కి వెళ్ళాలి. షేడా అనండి. థ్యాంక్ యూ సార్. సార్ సార్, వీడి పెద్ద కేడీ సార్. వీడికి తెలుసా? తెలుసాయండి సార్, నేను విజయవాడలో ఉన్నప్పుడు వీడిని నగరం నుంచి 6 నెలలు బహిష్కరించారు సార్. ఓహో, వెళ్తా సార్, ఇంకా రాను. నా జీపునే అంబులెన్స్ గుద్దుతుందా? నా శవం పోస్ట్ మార్టం కూడా పనికి రాకుండా పోతుందా? థ్యాంక్ యూ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఆ పద్మ గారు, మీకు సంగతి చెప్పనా? మీరు ఆఫీస్ లో చేరగానే ఫ్యాన్ లైన్ ఆఫీస్ కి సెంట్రల్ ఏసీ వచ్చినట్టు అయిందండి. పద్మ గారు, కూల్ డ్రింక్ ఏమైనా తీసుకుంటారా? నో థ్యాంక్స్. కొన్ని వేడిగా తీసుకుంటారా? నో థ్యాంక్స్. అదేంటండి, ఏమి తీసుకున్నప్పుడు క్యాంటీన్ కింద రావడం? అసలు మీరేం తీసుకుంటారు చెప్పండి. ఎక్కువగా మాట్లాడితే క్లాస్ తీసుకుంటాను. అదేంటండి, మీకు ఏదో రూమ్ కావాలని విన్నాను, రూమ్ చూసి హెల్ప్ చేద్దామని. ఏమక్కర్లేదు. రెంట్ కోసం వర్రీ అవుతున్నారా? మీరేం వర్రీ అవ్వక్కర్లేదు. ఆల్రెడీ నేను లంక్ అంత కొంపలో ఉంటున్నాను. లంక్ అంత కొంప? ఏమైనా పని ఉంటే చెప్పండి, చిటికలో చేసేస్తా. అయితే ఒక పని చేయండి, ఇక బయలుదేరండి. రాంగ్ టైం లో వచ్చినట్టున్నాను. పద్మగారు, నేనండి శ్రీనివాసుని. ఏంటి?
నా బ్రతుకు గాడిదబతికైపోయిందండి. పోలీస్ స్టేషన్లో పడుకోవటం, రైల్వే స్టేషన్లో స్నానం చేయటం, ఆఫీస్కి వస్తూ అద్దెంటి కోసం వెతుక్కోవటం. చూసారా కాయలు ఎలా కాసేసినాయో సూట్ కేసు మొయ్యలేక? అయితే నన్నేం చేయమంటారు? పద్మ గారు మీకు దండం పెడతానండి. మీకు లంక అంత కొంప ఉంది కదా, దాంట్లో 6 అడుగుల స్థలం ఇచ్చారనుకోండి, సూట్ కేసు నేను దిండుగా వాడుకుంటూ ముడుచుకుని పడుకుంటానండి. 6 అడుగుల కోసమే 6 రోజుల నుంచి తిరగలేక చూస్తున్నా. అదేంటే అలా మాట మార్చేశారు? వాడి నస పడలేక ఏదో కోసాను. అంటే ఎక్కడికి వెళ్ళినా ఎంతమంది పిల్లలు అని అడుగుతున్నారు. మొగుడు ఉంటేనే రూమ్ ఇస్తానని చెప్పిచ్చేస్తున్నారు. నాకు కూడా మొగుడు ఉంటేనే రూమ్ ఇస్తాను, పిల్ల ఉంటేనే రూమ్ ఇస్తా అంటున్నారండి. ఐడియా వచ్చింది, బెంచ్ మేట్ క్లాస్ మేట్ లాగా మన ఇద్దరు రూమ్మేట్స్ అయిపోయాం అనుకోండి, ఈజీగా రూమ్ దొరుకుతుందండి. నేను అవును తప్పుగా మాట్లాడానా? హాయ్ సీను. అవును, ఏదో రూమ్ కి ఏమంటున్నావు? రూమ్ కావాలంటే నన్ను అడగొచ్చు కదా. ఎందుకండి? ఎందుకండి శ్రీను, నువ్వు ఎప్పుడైనా నా రూమ్ కు రావచ్చు, నీ కోసం నా తలుపులు ఎప్పుడు తెరిచే ఉంటాయి. అలా తెరిచే పెట్టుకుంటే డేంజర్ అండి, దొంగలు దొరుకుతారు. అర్థం చేసుకో రేమో. రేమోనా, నాకంత టాలెంట్ లేదు గానీ నన్ను వదిలేయమ్మా. ఇదిగోండి సార్ అందరు తోలకరమ్మన్నాడు. తోలకరమ్మన్నాడా? మేమేమైనా గాడిదలమా? పదండి. డియర్ స్టాఫ్ మెంబర్స్, ఈ రోజు మీ అందరికి నేను ఇక్కడ టెస్ట్ పెడుతున్నాను. ఆ టెస్ట్ లో గెలిచిన వాళ్ళకి ఫ్రీ మోషన్ ఇస్తాను సార్. తంగ స్లిప్ సారీ, ప్రమోషన్ ఇస్తాను. ఏం టెస్ట్ సార్? మన కంపెనీకి మంచి పబ్లిసిటీ కావాలి, దానికోసం మంచి యాడ్ కి ఒక మంచి క్యాప్షన్ ఇచ్చిన వాళ్ళకి ప్రమోషన్. నేను చెప్తున్నాను కదా, టంగ్ స్లిప్ అయిద్దని. చెయ్యి స్లిప్ అవుద్దు నార్మోస్కా యాదవ్. చెప్పండి మంచి క్యాప్షన్ చెప్పండి. నేను చెప్తాను సార్. చెప్పు. శివ బిల్డర్స్ వారి మెగా ఫ్లాట్ తో ఒక మెత్తని పరుపు ఫ్రీగా పొందండి. నీకు మంచాలు పరుపులు తప్ప వేరే ఆలోచన రాదా? నేను కూడా చెప్తా సార్. చెప్పు. తింటే జర్దాపానే తినాలి, కొంటే శివ బిల్డర్స్ లో ఫ్లాట్ కొనాలి. చెప్తే కొడతారా సార్? జరదాలు పరదాలు అంటే చెప్తూ కొడతారు. వేధవ వేధవ. నెక్స్ట్. నేను చెప్తాను సార్, శివ బిల్డర్స్ లో క్వార్టర్ జీవితంలో ఒక ఆఫర్. నోటి నిండా చీకులు, ఉండబోయే చికాకులు, సిరి సంపదల పుల్లు. పుల్లు అంటే లాగడం? సిరి సంపదలను లాగేస్తుందనా? పుల్లు కాదు సార్, ఫుల్. నీకు నెల జీతం నిల్లు. నెక్స్ట్. నేను కూడా చెప్తా సార్. ఎనీబడి క్యాన్. అందమైన ఇల్లు కావాలంటే శివ బిల్డర్స్ కాడికి పోవాలా? కాడికి అంటే ఎక్కడికమ్మా? వల్ల కాడిక? నా వల్ల కాదు. నెక్స్ట్. మై బోలు సార్. ఏమి సంకం ఏముందో బోలే. చోర్దో పరేషాన్ లేలో శివా బిల్డర్స్ కా దుకాన్. దుకాన్? సారీ సార్, టంగ్ స్లిప్ మకాన్. యా, నాతోనే ఉంటున్నావు కదా, నీకు కూడా టంగ్ స్లిప్ ఉంటుందిలే. నెక్స్ట్. నేను చెప్తాను సార్. శివా బిల్డర్స్ ప్రకారం ఇంటి శోభకు శ్రీకారం, సిరి సంపదలకు ఓంకారం, అందరికీ మమకారం. ఓకే, కానీ కారాలు ఎక్కువ నూరావు. నెక్స్ట్. సొంతింటి కలలకు చెప్పండి సెలవు, సొంతం చేసుకోండి శివా బిల్డర్స్ నెలవు. ఓకే ఓకే డియర్ స్టాఫ్, ఈ రోజు నుంచి శ్రీనివాసని మన యార్డ్ వింగ్ ఇన్ఛార్జిగా ప్రమోట్ చేస్తున్నాను. ఏంటి బావా, బావా అంటే బుల్లెట్ల దూసుకెళ్ళాలి గాని అంత డల్ గా ఉంటే ఎలా? నీకు ఇది కరెక్ట్ కాదు గాని నన్ను తగులుకో, సూపర్ షార్ప్ చేస్తాను. ఎవరే? మీ బావే ఇప్పుడే ఫోన్ లోకి వచ్చాడు నా లైన్ లో పెడదామని. ఇటువో నీకు అస్సలు బుద్ధి లేదు. హాయ్ బావా. హాయ్ పద్మ. ఎవరే బావది, బుర్ర తినేసింది. నా ఫ్రెండ్ సరదాగా ఆట పట్టేస్తుంది, చాలా ఫాస్ట్లే. ఇంకేంటి బావా, నువ్వెలా ఉన్నావు? అత్తే ఎలా ఉంది? అందరూ బాగున్నారు. ఇంకా ఏముంది? నేను జాబ్ కు అప్లై చేశాను, తొందరలోనే హైదరాబాద్ వచ్చేస్తాను. వావ్, గుడ్ న్యూస్. నేను అదే కోరుకుంటున్నాను. ఇవాళ కొంటాం కాదు కొల్ల కొట్టడ. వీళ్ళన్నా బ్యాచర్ తీస్తారో లేదో. మేడం, మేడం, ఇద్దరు సామాన్లన్నీ బయట ఉన్నాయి. మేడం లేదు సార్ ఉన్నారు. నువ్వా ఇల్లు దోచేస్తావు కదా, ఉండి పోలీసులతో చెప్తాను. ఇల్లు ఎవరిది అనుకుంటున్నావు? ఎవరిది? నాది. నీదా? మరి దొంగతనాలు ఎందుకు చేస్తున్నావు? ఇంటి మీద లోన్ ఉంది, లోన్ తీర్చడం కోసం దొంగతనాలు చేస్తాను. ఈ రోజు తోటి లోన్ తీరిపోతుంది, అందుకే ఇల్లు అద్దెకిచ్చేసి ఆ వచ్చే డబ్బులతోటి నీలాగా రాయల్ గా బతుకుతావు అనుకుంటున్నాను. నీకెంత బ్యాక్గ్రౌండ్ ఉందా? బ్యాక్గ్రౌండ్ కాదు, ఫ్లాష్ బ్యాక్. ఏదో ఒకట్లే, ఆ రెంట్ ఏదో నేను ఇస్తాను, నాకు అద్దెకూడదు. ఇదిగో చూడు, బ్లడ్ బానే ఉంది. ఇల్లు బాగా చూసుకుంటాను, మేకలు కొట్టను, తొడవను, తుడుస్తాను.
జేబులు ఎంత ఉంది? 700 ఉంది. ఓ షిట్. యా తక్కువైందా? 800 అనుకున్నాను. ఇట్స్ ఆల్ రైట్. ఫ్రెండ్షిప్ ఏ ఉంది. ఇలా ఇచ్చే. ఇదిగో తీసుకో. జాగ్రత్త చూసుకుంటా కదా? జాగ్రత్తగా చూసుకుంటా. రా ఒకసారి గమనించి ఉందాం. థ్యాంక్ యూ. ఈ సామాన్లు తీసుకెళ్ళి తీసుకెళ్ళి. మిగతా సామాన్లు లారీలో పంపించే. ఓ నేను పంపిస్తాను. జాగ్రత్త చూసుకోవాలి. జాగ్రత్తగా చూసుకుంటా. బాయ్. ఎవండి తలుపులన్నీ తీసే ఉన్నాయి, మీ మతి మరపుతో చూస్తున్నాను. ఇంటి తాళం వేలేదా? తలుపులన్నీ వేసి వచ్చానే. ఇదేంటి టూలెట్ బోర్డు ఉంది? ఇది మన ఇల్లు కాదేమో. మీ మరపు మండ, మన ఇల్లేనండి. లోపల ఎవరు ఉన్నారే? పదా ఎవరయ్యా నువ్వు? నేనెవరా? నువ్వెవరయ్యా? నేను ఏంటి ఓనర్ని. నువ్వు ఏంటి ఓనర్వా? మరి ఆడెవడు? ఎవడాడు? ఎవడేంటి? నాకు ఈ ఇల్లు రెంట్ కి ఇచ్చి అడ్వాన్స్ పట్టుకెళ్ళను. ఏంటయ్యా కటింగ్లు ఇస్తున్నావా? నేను కటింగ్? ఉపదీసా పొట్టుడు మళ్ళీ నాకు కటింగ్ ఇచ్చాడా? పట్టుకుంటాను. మీరు అర్జెంట్ గా పోలీసులకు ఫోన్ చేయండి. పట్టుకో, పోలీసులకు ఫోన్ చేస్తా. కరుస్తాడు. జాగ్రత్త. హలో.